అశోక్, సిగ్గులేదు, బుద్ధి లేదు, నువ్వు అసలు మారతావా? నువ్వు మారావు. ఎప్పుడు చూడు గొడవలు గొడవలు గొడవలే. అమ్మ చెప్తే వినవు, నాన్న చెప్తే వినవు, ఫ్రెండ్స్ చెప్తే వినవు, ఆఖరిగా దేవుడు చెప్పినా వినవురా నువ్వు. అశోక్, నాకు తెలుసు అంజలి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు, ఏం చెప్పాలని తీసుకొచ్చావు కూడా నాకు తెలుసు. నా మీదే ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నావు నువ్వు. నీ కోసం కూడా నేను మారట్లేదంటే నాకు శిక్ష పడాల్సిందే, పడాల్సిందే. నేను చేసింది తప్పని నీకు అనిపిస్తే నువ్వే శిక్ష వేసినా నేను రెడీ. థాంక్స్ అంకుల్. ఇట్స్ ఓకే, మీరు అటెళ్ళండి, నేను ఇటెళ్తాను. అలాగే. మీరెవరో నాకు తెలీదు. కేకే సార్, మీతో నాకే గొడవలు లేవు. మీకు కావాల్సిన మనిషి వేరెవరో అయి ఉంటారు, వీళ్ళు కన్ఫ్యూజ్ అయినని తీసుకొచ్చారు. అశోక్ చచ్చిపోవాలి సార్. సార్ ఏం చెప్తున్నారు మీరు? వాడు మా దారి కట్టొస్తున్నాడో. నేను అసెంబ్లీలో కూర్చోవలసిన వాడి, నన్ను పబ్లిక్ లో దెబ్బతీశాడు. నేను చేసుకోవాలనుకునే అమ్మాయిని వాడు ప్రేమిస్తున్నాడు. సార్, అశోక్ నా కొడుకు ఒక్కప్పుడు, కానీ ఇప్పుడు నాకు వాడికి ఏ సంబంధం లేదు. అది నా కనవసరం, నా కనవసరం. వాడు బతకాలంటే ఒకటే ఛాన్స్, వాడి కాళ్ళు పట్టుకుంటావు, కొట్టి కంట్రోల్లో పెట్టుకుంటావు. మళ్ళీ వాడు నా జోలికి రాకూడదు, నా ఎదురు పడకూడదు. చూడండి, మీ గొడవలుంటే మీరు మీరు చూసుకోండి. దయచేసి నన్ను ఇందులో లాగొద్దండి, నేనేం తప్పు చేయలేదు. వాడిని కనటం నువ్వు చేసిన తప్పు, నా మాట వినకపోవడం ఇంకో తప్పు. మీరు ఎన్నైనా చెప్పండి, ఏమైనా చేసుకోండి, నాకు అనవసరం. అయితే చచ్చిపోరా నా కొడక. అంకుల్, అంకుల్ డొనేషన్ ఇవ్వండి అంకుల్. దేనికి? హార్ట్ ప్రాబ్లం ఉన్న చిన్న పిల్లలకి ఆపరేషన్ చేయడానికి అంకుల్. ప్లీజ్ అంకుల్, ఎంతో కొంత ఇవ్వండి అంకుల్. థాంక్స్ అంకుల్. ఇదిగోండి. ఇదేనికి? ఈ రోజు నా బర్త్డే అంకుల్. హ్యాపీ బర్త్డే. థాంక్ యూ అంకుల్, బాయ్. బాయ్. పాప ముద్దొస్తుంది కదా, నాకు పిల్లలంటే ఇష్టం. పాపరా పసి పిల్ల. పసి పిట్టను చంపేసావు కదరా, నువ్వేంటి మనిషివా పశువా? పశువునే. పాప నేనేం చేసింది? డిస్టర్బ్ చేసింది. ఎవరడ్డొచ్చినా అంతే. ఎవడి కూతురో చేస్తే ఇంత టెన్షన్ అయిపోతున్నావే? అదే నీ కూతురైతే నాకు చంపడం ఈజీ, నీ పెళ్ళాన్ని చంపడం ఈజీ, నిన్ను నిన్ను చంపడం చాలా చాలా ఈజీ. అశోక్ ఎక్కడ్రా? అశోక్ ఎక్కడ్రా? అడుగు అశోక్. ఏంట్రా? ఏంటి నాన్న? నాన్న నాన్న నాన్నకేమైందిరా? నాన్న నిన్ను రమ్మన్నాడ్రా. నిజంగానా? నిజం రా, నాన్న నిన్ను రమ్మన్నాడు. అంజలి, నాన్న రమ్మన్నారు. రాజా, నేనేదో అభిమానంతో వాడిని ఇక్కడికి రమ్మనలేదు. వాళ్ళ అమ్మా చెల్లెలు వాడుకు అవకాశం ఇమ్మంటే వాడు మారతాడనే వాళ్ళ నమ్మకాన్ని నమ్మే పాతవన్నీ మర్చిపోయి వాడిని ఇక్కడికి పిలిపించుకున్నాను. నలుగురితో మంచిగా బ్రతకడం నాకు ఇష్టం, నలుగురితో గొడవలు పెట్టుకోవడం వాడికి ఇష్టం. కానీ కాదు, కుదరదు, నేను చెప్పినట్టు నడవాలి. చెప్పండి. మీరేం చెప్పినా అశోక్ వింటాడు. వాడి చదువుకి అర్హతకి సంబంధం లేకుండా మెకానిక్ గా బ్రతకడం నాకు ఇష్టం లేదు. ఇదిగో అపాయింట్మెంట్ ఆర్డర్, ఢిల్లీలో ఉద్యోగం, నాకు నచ్చిన ఉద్యోగం. వాడికి నచ్చినా నచ్చకపోయినా చేయాలి, వెంటనే జాయిన్ అవ్వాలి. ఇవన్నిటికీ ఒప్పుకుంటే ఇంట్లోకి రమ్మను. ఒప్పుకుంటాడు, కానీ మీరే వాడితో మారి చెప్పచ్చుగా. ముందు వాడు మారాలి. ఆ నమ్మకం నాకు కలిగిన రోజు నా కొడుకుతో మాట్లాడమని ఎవరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు, నేనే మాట్లాడతాను.
అశోక్ చాలా ఆనందంగా ఉన్నాడు కదమ్మా. అవునంకల్. నీ పేరేంటమ్మా? అంజలి. వాడెప్పుడు ఇలా ఆనందంగా ఉండాలని నేను కోరుకున్నాను, కానీ వాడే నా మాట వినలేదు. ఇక నుంచి వింటాడంకల్? ఆ నమ్మకంతోనే వాడికి అవకాశం ఇచ్చాను, కానీ ఈసారి ఏదైనా తేడా జరిగితే నేనే వాడికి దూరంగా వెళ్ళిపోతాను. అలా జరగదంకల్. ఈ ఆనందం లైఫ్ అంతా ఉండాలి. అలా ఉండాలంటే వాడి జీవితం నుంచి నువ్వు వెళ్ళి. ఏ ఎందుకని అడగొద్దు. నాకు ఈ ప్రేమలో అవేవి నచ్చవు. వాడు నాకు నచ్చిన ఉద్యోగం చేస్తున్నాడు, నాకు నచ్చిన మనిషినే పెళ్లి చేసుకుంటాడు, చేసుకోవాలి. ఇందులో ఏ తేడా జరిగినా నేను బ్రతకను. మా నాన్నంటే నాకు ప్రాణం. నిన్ను కలవడానికి ఏం పోగొట్టుకోవడానికైనా సిద్ధంగా ఉన్నాను. ఏదో ఒక రోజు మీ నాన్న నిన్ను తప్పకుండా ఇంటికి పిలుస్తారు. నేను చెప్తే అది జరిగి తీరుతుంది. నీ బాధ నాకు అర్థమైందమ్మా. 25 ఏళ్లు పెంచిన కొడుకు 2 ఏళ్లు దూరం అయితే పడే నా బాధ కన్నా 4 రోజుల క్రితం మొదలైన నీ ప్రేమను వదులుకోవడం పెద్ద బాధ అనిపించదు. వాడు ఢిల్లీ వెళ్లే వరకు మామూలుగానే ఉంటామా. వాడు వెళ్ళిపోయాక వాడి లైఫ్ నుంచి వెళ్ళిపో. వెళ్ళిన వెంటనే ఫోన్ చేస్తావు కదా. నీతో చాలా మాట్లాడాలనుందిరా. ఇంటికి వచ్చిన కొడుకుని 2 రోజులు కూడా ఉండనివ్వకుండా ఎక్కడో ఢిల్లీకి పంపిస్తున్నారు. ఈ మాత్రం దానికి నేను పిలవడం దేనికంట? అమ్మా, నన్ను పిలిచారు, అదే చాలు. అక్కడ ఎవరితోనూ గొడవలు పెట్టుకోకు, జాగ్రత్త నాన్న. రే, సిగ్నల్ పడింది, రారా. ఏంటి దూరంగా నిల్చున్నావు? ఇలాగో దూరం అవుతున్నావు కదా. ఏంటే? అదే, దూరంగా వెళ్తున్నావు కదా. చూడు, నేను దూరంగా వెళ్ళేది నీకు దగ్గర అవ్వటానికి. ముందు నాన్న మనసు గెలవని, ఆ తర్వాత ఆయన మన పెళ్లి చేస్తారు. నీ బ్రెయిన్ దెబ్బకి అశోక్ గాడు ఢిల్లీలో పడ్డాడు. ఆ అమ్మాయి వాడిని మర్చిపోతానని మాట ఇచ్చిందట. ఇంత పవర్ ఉండి మేమేమీ చేయలేకపోయావు, నీకింత మంచి ఐడియాలా వచ్చింది. లేకపోతే వాడు నీకు బ్రెయిన్ లేదంటాడా? చంపితే చావను, నేను అనుకున్నప్పుడే చస్తానంటాడా? అలాగే చంపేద్దాం. నీ పెళ్లి ముహూర్తమే వాడి చావు ముహూర్తం. రే నర్సింగ్, పంతులు గారికి ఫోన్ చేసి 1 నెల రోజుల తర్వాత ముహూర్తం పెట్టమను. తొందర ఎందుకురా? ఎలక్షన్స్ అయిన తర్వాతే నీ పెళ్లి. ఎమ్మెల్యే హోదాలు పెళ్లి కొడుకులా చూడాలరా నిన్ను? నెలే కదరా, ఈలోపు నిశ్చితార్థం జరుగుతుంది. ఆ అమ్మాయికి కూడా అశోక్ గారిని మర్చిపోవడానికి టైం ఇవ్వాలి కదరా. హలో, అరే అశోక్, ఎలా ఉన్నారా? నేను బానే ఉన్నాను. గానీ అవును, అంజలి ఏంటి అసలు ఫోన్ ఇచ్చేయలేదు? ఏమోరా, ఈ మధ్య నాకు కూడా కలవలేదు, బహుశా ఊళ్ళో లేనట్టుంది. అవును, అక్కడ గొడవలు లేకుండా ఉన్నావు కదా. ఇదంతా కాదు, నువ్వు అర్జెంట్ గా అంజలి ఇంటికి నాకు ఫోన్ చేయించు. సరే గానీ అక్కడంతా బానే ఉంది కదా. నన్ను నువ్వేం అడగొద్దురా. నువ్వు ఇప్పుడు అంజలి ఇంటికి వెళ్ళి నాకు ఫోన్ చేయించు, నేను తనతో మాట్లాడాలి. నేను బానే ఉన్నాను, పెట్టేసిన బాయ్. ఏకాంతంగా ఉన్నా